మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో కరెంట్ లేక గర్భిణీలు, బాలింతలు, రోగులు 4 గంటలుగా అవస్థలు పడ్డారు. చిన్నపాటి వర్షానికి కరెంట్ నిలిచిపోవడంతో ఆసుపత్రి మొత్తం అంధకారంగా మారింది. బాలింతలు, రోగులు ఉక్కపోతతో నరకయాతన అనుభవించారు. దాదాపు 4 గంటలుగా కరెంట్ నిలిచిపోయినా ఆసుపత్రి అధికారులు, విద్యుత్ అధికారులు స్పందించకపోవడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనరేటర్ సౌకర్యం లేకపోవడంపై మండిపడ్డారు. పిల్లలందరూ ఏడుస్తున్నారు, మీ పిల్లల్ని తీసుకుని బయటకు పోతున్నాము, అంతా ఎంత గందరగోళ పరిస్థితి ఉంది. ఆఖరికి ఈరోజు నైట్కి ఇప్పటి వరకు కూడా కరెంట్ వస్తుందా రాదా అనే పరిస్థితుల్లో ఉన్నాం. లాగరి మేమేం చేయాలనుకుంటున్నాం అంటే ఇంటికన్నా వెళ్ళిపోవాలి లేదంటే వేరే హాస్పిటల్కైనా వెళ్ళిపోవాలా అనే ఆలోచనలో ఉన్నాం. ఎంత ఘోరంగా పరిస్థితి ఉందంటే పిల్లలు ఏడుపు ఆపడం లేదు, ఇద్దరిద్దరు ఊపుతుంటే అప్పుడు కొంచెం కూల్గా ఉంటుంది. ఎంత ఘోరంగా ఉందంటే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి.